వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు కౌలు రైతులకు హక్కు పత్రాలను కల్పించి పెట్టుబడి సహాయం అందించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి కోరారు. శుక్రవారం తాంసి మండల తహసీల్దార్ సంధ్యారానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, ఎటువంటి సహాయం ప్రభుత్వం నుండి అందడం లేదని పేర్కొన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేని ఎడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, నాయకులు విలాస్ నర్సారెడ్డి, పుచ్చారెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు. ఈరోజు తాంసి మండల కేంద్రంలో కౌలు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఎంఆర్ఓ మేడం గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి సొమ్ము ఒకరిది సోకొకరి విధంగా జరుగుతూ ఉన్నది. కౌలు రైతు కష్టపడడం జరుగుతుంది, పట్టాదారి మీద పంట పండించడం జరుగుతుంది, కౌలు రైతు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, అట్టు పెట్టుబడి పట్టాదారుకు పోవడం జరుగుతుంది, నష్టపరిహారం ఏదైనా జరిగితే కౌలు రైతుకు జరుగుతుంది, పట్టాదారుకు పోను. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఏదైతే రైతు కౌలుదారుడు చేస్తున్నాడో కౌలుదారుకు హక్కు పత్రం ఇచ్చి పట్టాదారుకు ఏ అయితే హక్కులు కల్పించబడుతున్నాయో ఆ హక్కులు కూడా కౌలుదారుకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కానీ, తాంసి మండలంలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నటువంటి ఈ సమస్యని మొత్తం జిల్లా వ్యాప్తంగా 30-40% మంది రైతులు కౌలు రైతులే ఉన్నారు కాబట్టి ఈ కౌలు రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల మొత్తం జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులందరినీ సమావేశపరిచి చైతన్యపరిచి మరియు రాబోయే రోజులలో కౌలు పత్రాలు ఇవ్వాలని మరియు వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రైతు పండించినటువంటి పంటను మరియు వేరే పట్టాదారు పేరు మీద అమ్మడం జరుగుతుంది. ఈ మరియు అదేవిధంగా కౌలు రైతుకు పట్టాదారు కావచ్చు, మరియు కౌలు రైతుకు రుణాలు ఇవ్వాలి, మరియు అదేవిధంగా కౌలు రైతుకు బీమా సౌకర్యం కూడా కల్పించాలి, మరియు కౌలు రైతు నష్టపోయినైతే నేరుగా కౌలు రైతుకే చెల్లించాలనే ఒక ఉద్దేశంతో, మరియు అదేవిధంగా రైతు బీమా పథకం కూడా కౌలు రైతుకు వర్తించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.